రంగారెడ్డి జిల్లాలో బోరుబావిలో పడిన చిన్నారి దుర్ఘటన చివరికి విషాదంగా ముగిసింది. ఎవరు ఊహించని విధంగా ఎయిర్ ప్రెషర్ పెట్టి మృతదేహాన్ని తీయవలసి వచ్చింది. దీంతో శరీరం అంతా చిద్రమై పైకి వచ్చింది. ఈ సంఘటన అక్కడున్న వాళ్ళందరినీ కలిచివేసింది. ఈ సంఘటన ఇలా జరగడానికి గల కారణాలను గమనిస్తే రెండు తప్పుల వల్లే ఇంత ఘోరం జరిగిందనే అనుమానం కలగక మానదు. నిపుణులు సంఘటనను గమనించిన తరువాత ఓ రెండు తప్పులను ప్రధానంగా చూపిస్తున్నారు. మొదటిది, బోరుబావిలో పాప పడిందని తెలియగానే గ్రామస్తులందరూ బోరుబావి దగ్గరకు గుమికూడారు. పాప 10 అడుగుల లోతులో ఉందని గుర్తించారు. అధికారులకు ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాపని రక్షించాలనే ఆతురతలో బోరుబావిలో ఉన్న పైపు ని పైకి లాగే ప్రయత్నం చేశారు. అలా అయితే పాప వస్తుందనే ఆలోచనతో దీంతో 10 అడుగుల లోతులో ఉన్న పాప కాస్త 40 అడుగుల లోతులో ఉన్న మోటార్ పై పడింది. దీని తరువాత పాపను లాగడానికని చెప్పి గ్రామస్తులు తీసిన పైపు ని కొద్ది వరకు కోసివేశారు. వీళ్ళ ప్రయత్నం ఫలించలేదు. ఇది ఇలా ఉండగానే సంఘటన స్థలంలోకి పోలీసులు చేరుకున్నారు. పాప అరుపులు ఏడుపు బోరుబావి నుండి వినిపిస్తుండటంతో సాంకేతిక నిపుణులు వచ్చేంత వరకు ఆగకుండా బోరుబావిలో ఉన్న పాపను పైకి లేపడానికి తాళ్ల సహాయంతో బావిలో ఉన్న మోటార్ ను పాపను ఒకేసారి పైకి లాగే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నం బిడిసి కొట్టడంతో పాప మరింత లోతుకు వెళ్లిపోయిందట. దీంతో పాపను బయటకు తీయడం కష్టతరంగా మారింది. చివరకు ప్రాణాలను కోల్పోయింది. నిపుణులు చెబుతున్నది ఏంటంటే, ఇలాంటి విపత్కర పరిస్థితులు చోటు చేసుకున్నప్పుడు నిపుణులు వచ్చేంత వరకు గ్రామస్తులు కాని పోలీసులు కాని మరెవరైనా సరే ఆగితే బాగుంటుందని చెబుతున్నారు. కాపాడాలనే ఆతృతతో తొందరలో తీసుకునే సొంత నిర్ణయాలు ఇలాంటి విపత్కర పరిస్థితులకు దారి తీస్తాయని చెప్పారు. పాప మొదట 10 అడుగుల లోతులో ఉన్నప్పుడు నిపుణులు వచ్చేంత వరకు ఆగి ఉంటే అప్పుడు వాళ్ళు బోరుబావికి సమాంతరంగా 10 అడుగుల గుంత తవ్వి పాపను సురక్షితంగా బయటకు తెచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండేవని చెప్పారు. కాబట్టి ఇకనైనా సాంకేతిక నిపుణులు వచ్చేంత వరకు ఇలాంటి ప్రమాదాల్లో సొంత నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే భవిష్యత్తులోనైనా ఈ ప్రమాదాల్లో జరిగే తీవ్రతను తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీరు మరిన్ని తెలుసుకోవాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాము.